లోకనాయకుడు కమల్ హాసన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించి సంచలన విజయం సాధించిన విశ్వరూపం 1 కు సీక్వెల్ గా శుక్రవారం విడుదలైన విశ్వరూపం 2 ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. విశ్వరూపం 1 చూసి ఆ అంచనాలతో థియేటర్లోకి వెళ్లిన వారికి ఈ చిత్రం నిరాశనే మిగిల్చింది. అలాగని అంత పేలవంగానూ లేదు. మొదటి భాగంలో కమల్ హాసన్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లోకి ప్రవేశించి అక్కడ ఆల్ఖైదా నెట్వర్క్ లో భాగంగా మారిపోయింది. అమెరికా సైన్యంతో కలిసి తీవ్రవాదులను తుదముట్టించే దృశ్యాలను ప్రేక్షకులను థియేటర్లో సీట్ కొనపై కూర్చోబెడతాయి. పోరాట దృశ్యాలు అంత సహజంగా అద్భుతంగా చిత్రీకరించారు ఆ భాగంలో. కథ కూడా అంతే ఉత్కంఠగా సాగుతుంది. మొదటి భాగం అంతటి ఆసక్తికరంగా రెండో భాగాన్ని మలచలేకపోయారు కమల్. మొదటి భాగంలో ఆర్మీ సోల్జర్ గా కనిపించే కమల్ రెండో భాగంలో రా ఆఫీసర్ గా కనిపిస్తారు. రా అనేది ఉగ్రవాదం వ్యవహారాలను డీల్ చేసే భారతదేశ అత్యంత శక్తివంతమైన విచారణ సంస్థ. లండన్ లోని సముద్రంలో ఎప్పుడో మునిగిపోయిన అణ్వాయుధాలను పేల్చడం ద్వారా సునామీ సృష్టించి లండన్ ను మునిగిపోయేలా చేసి భారీ విధ్వంసానికి అల్ఖైదా కుట్ర చేస్తుంది. దాన్ని పసిగట్టిన వీసాం అంటే కమల్ హాసన్, తన భార్య నిరుపమ, పూజ కుమార్, తన తోటి అధికారి అస్మిత సుబ్రహ్మణ్యం, ఆండ్రియాతో కలిసి ఆ కుట్రను భగ్నం చేయడానికి లండన్ వెళతారు. అక్కడ ఈ విధ్వంసాన్ని ఎలా ఆపారు అనేది ఇంటర్వెల్ దాకా సాగుతుంది. పాకిస్తాన్ లో ఆల్ఖైదా నెట్వర్క్ ను ధ్వంసం చేసినప్పుడు ఉమర్ అనే ఉగ్రవాది కుటుంబంతో కలిసి ఉన్న కమల్ నిజ రూపాన్ని అతడు తెలుసుకుంటాడు. అయినా అతని చేతుల్లో నుంచి అప్పుడు తప్పించుకుంటాడు. ఆ తర్వాత 7 ఏళ్లకు విసాం రా ఆఫీసర్ అయిన తర్వాత అతన్ని చంపడానికి ఉమర్ ప్రయత్నిస్తూ ఉంటారు. దీన్ని ఎదుర్కోవటం ఇంటర్వెల్ తర్వాతి కథ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.